కొత్త సీటులో విడదల రజనీకి ఊహించని ప్రత్యర్థి. గుంటూరు జిల్లాలో మహిళా మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి విశాఖ పశ్చిమకు షిఫ్ట్ చేశారు. అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సీటులో ఆమె గెలిచి వస్తుందని వైసీపీ పక్కగా వ్యూహం పన్నుతోంది. దీంతో మంత్రి రజని తన ఆఫీస్ని ప్రారంభించి మరీ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ టీడీపీ అనేక మంది పేర్లను పరిశీలిస్తోంది, కానీ అనూహ్యంగా కొత్త పేరును తెరమీదకు తెస్తోంది. ఇప్పటిదాకా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు చూసిన టీడీపీ ఉన్నట్లుండి కొత్త ముఖాన్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తుందని అంటున్నారు. ఆ కొత్త ముఖం రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిది అని అంటున్నారు. ఒక విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా ఉన్న వారిని మంత్రికి పోటీగా టీడీపీ ఎంపిక చేయనుంది అని అంటున్నారు. డైరీ వ్యాపారంలో గత కొన్నేళ్లుగా సక్సెస్ఫుల్గా దూసుకుని పోతున్న శ్రీ సురభి మిల్క్ చైర్పర్సన్ విఆర్ లక్ష్మీ శ్యామలను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసిందని అంటున్నారు. ఇంతకీ ఆమె ఏంటంటే చాలానే అని అంటున్నారు. కేవలం గుంటూరు జిల్లాలోనే కాకుండా కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులలో కూడా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా ఆమె శ్రీ సురభి మిల్క్స్ ఆనంది పాడి పరిశ్రమ మీద ఆధారపడిన రైతులకు అండగా ఉంటోంది. ఇలా వ్యాపార పరంగానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా లక్ష్మీ శ్యామల ముందుకు సాగుతున్నారు. మంచి పేరు ఉండడమే కాకుండా అంగబలం, అర్ధబలం ఉన్నవారు కావడంతో టీడీపీ అధినాయకత్వం ఆమె వైపు చూస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారంగా ఉంది. అనుకున్నదే తడవుగా పార్టీ పెద్దలు కూడా ఆమెతో సంప్రదింపులు చేశారని అంటున్నారు. ఆమె వైపు నుంచి కూడా అంగీకారం వచ్చిందని అంటున్నారు. దీంతో అన్ని అనుకూలిస్తే తొందరలోనే ఆమె పేరును గుంటూరు పశ్చిమ నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ 2014, 2019లలో 2 సార్లు గెలిచింది. ఈసారి కూడా గెలవాలని పట్టుదలగా ఉంది. అక్కడ 2019లో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలగిరి వైసీపీలోకి చేరిపోయారు. దాంతో ఈసారి ఆ సీటుని ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. పైగా రాజధాని ప్రాంతంలోని సీటు కావడంతో కూడా ఆచితూచి అభ్యర్థుల ఎంపిక సాగుతోందని అంటున్నారు.